Anganvadi Kendramlo Pillaluku Pampini Chestunna Ration Biyamlo Plastic Biyam Kalakalam Reputunnayi. Anganvadi Kendramlo Pampini Chesina Biyamlo Plastic Biyanni Gurtinchina Pillalu Tallidandrulu Anganvadi Teacherku Aa Biyanni Chupinchi Firyadu Chesaru. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా కావిటి మండలంలోని చెన్నకర్రివారి పాలెం గ్రామంలోని ఆంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించిన పిల్లల తల్లిదండ్రులు ఆంగన్వాడీ టీచర్కు ఆ బియ్యాన్ని చూపించి ఫిర్యాదు చేశారు. దీనిపై టీచర్ సునీత మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ ద్వారా వచ్చిన బియ్యాన్నే పంపిణీ చేశామని, ఇందులో మా ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. దీనిపై సూపర్వైజర్ నేలవేణిని సంప్రదించగా మండలంలోని 160 కేంద్రాల్లో బియ్యాన్ని పంపిణీ చేశామని, ఎక్కడా కూడా ఫిర్యాదు రాలేదని, ఒక చిన్న కార్తివాని పాలెంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిశాయని, వచ్చిన ఫిర్యాదు మేరకు ఆ బియ్యాన్ని తీసుకుని వారికి మళ్లీ బియ్యం పంపిస్తామని సూపర్వైజర్ నేలవేణి